షార్ట్ బ్రేక్. ఇక నల్గొండ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ తో తొలి మరణం నమోదైంది. చిట్యాల మండలం ఆరగూడెం గ్రామానికి చెందిన డయాబెటిక్ పేషెంట్ గంటరయ్య బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందాడు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం గంటరయ్య కరోనాతో కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. కళ్ళ నొప్పితో గాంధీ హాస్పిటల్లో చేరిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే జిల్లాలో మరో బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కొండమల్లేపల్లికి చెందిన ఓ మహిళకు బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్తో కన్ను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉంది. నల్గొండ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యులు ఎలా అప్రమత్తం అయ్యారు, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మరింత వివరాలు అందిస్తారు. కిరణ్, ప్రెసెంట్ నల్గొండ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి, కాబట్టి అధికారులు ఎలా అప్రమత్తం అయ్యారు, దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది అధికారులు? సచిన్, కరోనా నుంచి కోలుకున్నామనే లోపే మరో కొత్త వైరస్ అయితే ఆందోళన కలిగిస్తోంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేటువంటి కొత్త వైరస్ వైద్యులకు కూడా అంతుపట్టని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. తాజాగా నల్గొండ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు అయితే నమోదయ్యింది. అయితే చిట్యాల మండలం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరగూడెంకి చెందినటువంటి గండ్రయ్య ఇటీవల కరోనా బారిన పడ్డాడు, కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఒకసారిగా కంటినీరు నుంచి నీరు కావడం, కంటి నొప్పు ఉండడంతో కూడా మరోసారి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. అయితే అతను కరోనా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్రమంలో ఊపిరితిత్తులు చాలా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అతనికి వేసిన ఇంజెక్షన్స్ బ్లాక్ ఫంగస్ కు కారణమయ్యాయని కూడా వైద్యులతో ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం అయితే అతను అతనితో పాటు ఈ కొండమల్లేపల్లికి చెందినటువంటి మరో మహిళ కూడా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ తో కూడా చికిత్స పొందుతుంది. ఆమె కూడా ఇటీవల కరోనా బారిన పడింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కంటి నుంచి నీరు కావడం, కన్ను ఉబ్బడంతో కూడా ఆమె ప్రస్తుతమైతే ఆమె కన్ను కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బ్లాక్ ఫంగస్ నల్గొండ జిల్లాలో కలకలం రేపుతుంది. కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న చాలా మంది కూడా ఇప్పుడు కోలుకొని కూడా ఇంటికి చేరుకున్నారు. వారి కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఏ వైరస్ మళ్ళీ కొత్త వైరస్ వస్తుందనేది టెన్షన్ తో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఒక వైద్యులైతే ఒకడే చెప్తున్నారు, ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి ఊపిరితిత్తులో కరోనా వైరస్ కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి క్రమంలో వారికి రెమిడిసివర్ అనేటువంటి ఇంజక్షన్ తెల్ల రక్త కణాలను కరోనాను చంపుతాయి. దీంతో కూడా అవి అలానే ఏదైతే ఆ వ్యర్థాలు ఊపిరితిత్తులో తీసివేసి బ్లాక్ ఫంగస్ పుట్టుకకు కారణంగా మారుతున్నాయని కూడా వైద్యులైతే ఒక అంచనాకైతే వచ్చారు. ఏదైతే ఆ వైరస్ కొత్తగా పుట్టినటువంటి వైరస్ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని కూడా ఒక వైద్యులైతే ఒక అంచనాకు వచ్చారు. అయితే మిగతా వైరస్ శరీరంలో భాగంలో ఉన్నప్పటికీ కూడా అవి కరోనా వ్యర్థాలు మొత్తం యూరిన్ రూపంలో వెళ్తాయి. కేవలం ఊపిరితిత్తుల్లో ఇష్టవేసినటువంటి వైరస్ ఏదైతే ఉందో మనిషి ఊపిరితిత్తుల శ్వాసను దెబ్బతీస్తాయని కూడా వైద్యులైతే ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇది మాత్రం అధికారికంగా కాకపోయినప్పటికీ కూడా ఇవే అనుమానాలు అయితే వైద్యులైతే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి వైద్యులు మాత్రం ట్రీట్మెంట్ చేయలేదు. ఎవరైతే బ్లాక్ ఫంగస్ సోకిన వారిని మొత్తం కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యి ఒకరు మృతి చెందారు, మరొకరు ఆసుపత్రుల్లో సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ ఎవరికి ఎక్కువగా మాత్రం డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే ఎక్కువ ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుందని మాత్రం వైద్యాధికారులు మాత్రం ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మరోవైపు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని కూడా ఒక వైద్యులైతే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కరోనా నుంచి కోలుకున్న వారు మాత్రం కూడా ఈ బ్లాక్ ఫంగస్ వైరస్ మాత్రం కొత్త టెన్షన్ పుడుతుందని కూడా చెప్పవచ్చు. సచిన్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్.